నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవి న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. రెవెన్యూ గ్రామ సభలలో భూ సమస్యలు పరిష్కరించుకోండి, ప్రజలకు సూచించిన జేసీ ఇంతియాజ్. హస్తకళాకారులను ప్రోత్సహించండి, స్వదేశీ హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ఫిలిప్. బీసీ కులస్తులను బెదిరించాలని చూస్తే సహించం, ప్రభుత్వాన్ని హెచ్చరించిన కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ కన్వీనర్ సురేష్. జూలై 5 నుండి జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న రెవెన్యూ గ్రామ సభలను ప్రజలు సద్వినియోగపరచుకోవాలని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ సూచించారు. కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భూ సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నదన్నారు. ఈ సభలలో జిల్లా అధికారులు గ్రామస్తుల సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు చేపడతారని అన్నారు. 21వ తేదీన జారీ చేయడమైంది. ఇది ప్రధానంగా ఎవరైతే రైతులు పట్టాదారులు మనకు భూములు కొన్నారో ఇంతకుముందు రిజిస్టర్డ్ అగ్రిమెంట్స్ కాకుండా అన్రిజిస్టర్డ్ సేల్ ఆఫ్ అగ్రిమెంట్స్తో వాళ్ళు కొనుంటే దానికి క్రమబద్ధీకరణ కోసం జీవో జారీ చేయడమైంది. ఇటువంటి రైతులు ఎవరైతే మామూలుగా రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉంటేనే మనకు రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఉంటేనే మనకు సేల్ డీడ్ ఉంటేనే పట్టాదారు పాస్బుక్స్ ఇస్తాం. చాలామంది సాదా బైనామా అని మనం మామూలుగా సాధారణ వ్యవహారిక భాషలో సాదా బైనామాలు అంటారు. అంటే రిజిస్టర్ కాకుండా మనకు వీళ్ళందరూ కూడా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ద్వారా కొని రిజిస్ట్రేషన్ తర్వాత చేసుకుందాం మళ్ళీ చేసుకుందాం అనే దీంట్లో ఉంటారు. అటువంటి వారికి మరి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నా సాగు చేసుకుంటూ ఉన్నా కూడా మనకు ఈ పాస్బుక్స్ ఇవ్వడానికి వీలు పడదు. ఎందుకంటే వాళ్ళకు ఓన్లీ రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఉంటేనే మనకు అది టైటిల్ కన్ఫర్మ్ అవుతుంది, లేకుంటే టైటిల్ ట్రాన్స్ఫర్ కాదు. అందుకని చెప్పేసి మరి వీళ్ళందరికీ ఇటువంటి రైతులకు ఎవరైతే అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో కొనున్నారో వాళ్ళందరికీ ఇంతవరకు పాస్బుక్లు ఇవ్వడం జరగలేదు. ఇది అలాగే ఉండిపోయి వాళ్ళకి ఎటువంటి రుణాలు పొందలేకపోతున్నారు, ఆ భూమి మీద ఉన్నవాళ్ళు ఎటువంటి ఆ భూమికి సంబంధించిన హక్కులు వాళ్లకు చట్టబద్ధంగా కల్పించబడలేదు. సో వాళ్ళందరూ ఇలా ఉన్నారని చెప్పేసి మరి వాళ్ళందరూ రిప్రజెంట్ చేసుకుంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారు క్రమబద్ధీకరణ కోసం GOMS 321 డేటెడ్ 21/6 రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానమైన అంశాలు ఏంటంటే మనకు మొదటి అంశం ఏంటంటే ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీ స్టాంప్ డ్యూటీ కట్టనక్కర్లేదు. ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవచ్చు వాళ్ళు. వాళ్ళు ఫామ్ 10 క్లెయిమ్, మనకు ఫామ్ 10 అనే ఒక ఫామ్లో వాళ్ళు తమ క్లెయిమ్ని ఫైల్ చేయాలి తహసీల్దార్కి. ఆ క్లెయిమ్ ఫైల్ చేసిన తర్వాత మనకు వాటిని తహసీల్దార్ మరి మనకు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీ లేకుండా దాన్ని రెగ్యులరైజ్ చేయొచ్చు. భారతీయ సంస్కృతికి అద్దం పడ్డే చేనేత హస్తకళలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని నామినేటెడ్ ఎమ్మెల్యే ఫిలిప్ సి తౌచర్ కోరారు. స్వదేశీ హ్యాండీక్రాఫ్ట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో రింగ్ రోడ్డులోని బొమ్మిడాల కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళల ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. జూలై 2వ తేదీ వరకు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ను నగర ప్రజలు సందర్శించి చేనేతన్నకు అండగా నిలవాలని అన్నారు. ఈ ఎగ్జిబిషన్లోని ప్రత్యేకతలను నిర్వాహకులు చిరంజీవి మీడియాకు క్షుణ్ణంగా వివరించారు. Thank you.
And conducted by Swadeshi Handicraft Society, and our government is totally supporting this these types of organizations and giving them all the facilities and all the help they need. Our Chief Minister is dedicated to bring up the poor communities and help them to be very best so that they could stand on their own feet. Our government is all out to help all tradesmen in this activity so that they could help the society and be also helpful to their families. So I wish the organizers all the best, and may God bless them. This exhibition is from the 22nd. Gunduru Siddhartha Nagar Bommidayala Kalyana Mandapamlo nirvahinchadam jarugutundi. Ee pradarshana anedi direct tayaru chesukuna tayaridarulu ikkada vachi ammakalu jarugutunnayi. Ee ammakallo bayati kante 30% rate takkuvuga untundi. Naanyathamaina patla anedi ikkada dabistundi. Nenu ee year ki vachi 2 years ee Bommidayala Kalyana Mandapamlone Cheneta Hastakala pradarshana nirvahistunnanu. హ్యాండ్లూమ్ కొచ్చలేకి, పోచంపల్లి, మంగళగిరి, కలంకారి, బెంగాలీ కాటను, డ్రెస్ మెటీరియల్లు, ఉగేరాల చిల్డ్రన్స్కి అంటికి సంబంధించిన హ్యాండ్లూమ్లు ఉంటాయి. హ్యాండిక్రాఫ్ట్ కొచ్చలేకి, వండగ్రామ్ గోల్డ్, హైదరాబాద్ ముత్యాలు, సారంగపూరు, అగరబత్తులు, రోజుగుడ్డు, వనగ్రామ్ గోల్డ్, ఇంకా ఉగేరాలు చాలా వస్తువులు ఇక్కడ అతి తక్కువ ధరలకే లభిస్తాయని. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిగా అవలంబిస్తున్న విధానాలతో రాష్ట్రంలోని బీసీ కులస్తుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయిందని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ విభాగం జిల్లా కన్వీనర్ దొరత సురేష్ ఆవేదన చెందారు. శనివారం నాడు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన బీసీ కులస్తుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై పలు విమర్శలు చేశారు. బెదిరించి బీసీలను తమ చెప్పు చేతలలో పెట్టుకోవాలని చూస్తున్న ప్రభుత్వానికి తగిన సమయంలో బుద్ధి చెబుతామని సురేష్ అన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో బీసీల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలకు ఏమాత్రం కూడా న్యాయం జరగట్లేదని మా అభిప్రాయం. ఈ 4 సంవత్సరాల్లో చూస్తుంటే సంక్షేమ పథకాల్లో కానీ విద్యార్థులకు కానీ యువకులకు కానీ రైతులకు కానీ ఏ విధమైన మేలు చేసినటువంటి సందర్భం కూడా కనపడలేదు. ఈ సందర్భంగా మేము తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం, బీసీల పట్ల మీ నిర్లక్ష్య వైఖరిని, ద్వంద్వ వైఖరిని మీరు విడనాడి బీసీ ప్రజానికాన్ని మెప్పు పొందే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొన్న జరిగినటువంటి సెక్రటేరియట్లో జరిగినటువంటి నాయగ్రామములపై ముఖ్యమంత్రి గారి తీవ్ర పక్ష పదజాలాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాటిని వెంటనే ఉపసంహరించుకొని న్యాయబ్రాహ్మణులకు వారి డిమాండ్ సాధించుకునే విధంగా వారికి పరిష్కార మార్గం చూపెట్టాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకార సోదరి సోదరులు కూడా చేపల వేటకు అనువైన బోట్లకు సంబంధించి డీజిల్ను సబ్సిడీ రూపంలో, అత్యధిక సబ్సిడీ రూపంలో అందించి వారి జీవన వృద్ధికి మరియు జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తే బాగుంటుందని మేము అనుకుంటా ఉన్నాం. మరియు బీసీ న్యాయవాదులు ఎవరు కూడా హైకోర్టు న్యాయమూర్తులుగా పనికిరారు అని ఈ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు లేఖ పంపించారు. దీన్ని మేము పలు సందర్భాల్లో ఖండిస్తూ ఉన్నాం. మోసం చేస్తూ సంక్షేమ పథకాల పేరుతో బీసీలకి లోన్లు అప్లై చేసుకోమని చెప్పి వాళ్ళే అప్లై చేసుకుంటే బీసీ డాక్యుమెంట్ చుట్టూ వాళ్ళేమో బ్యాంకులు చుట్టూ తిరుగుతూ వాళ్ళని కాలయాపం చేస్తూ వాళ్ళని ఇల్లు చేస్తారు. ప్రచారాలకు మాత్రమే బీసీ లోన్లు ఇస్తా ఉన్నారు అనే చూడాలి. బీసీలకి ఎక్కడ కూడా ఇదే జరిగింది, ప్రాక్టికల్ జరిగింది లేదు. ఇది వెంటనే బ్యాంకుతో టైప్ లేకుండా నేరుగా రుణాలు మంజూరు చేయాలని చెప్పేసి కోరుతున్నాము. అట్లానే మొన్న జరిగిన జాతీయ ఓబీసీ సమావేశంలో జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు
బీసీలకు 50% రాజకీయాల్లో పార్టీ పనులు కానీ ఏమదాలు చెప్పినారు. అట్లానే ప్రధానమంత్రి ఓబీసీ కార్డుతో వచ్చి బీసీ కమిషనర్ ప్రతిపాదన చేస్తానని చెప్పేసి అది చేయకుండా కాలయాపన చేస్తున్నారు. బీసీల కార్డుతో వచ్చి బీసీ వరకుతో వచ్చి బీసీలకు ఎన్నుకొని పడతారు. దీని వెనక బీజేపీ వెనక ఆలోచన అసలు ఉంది. దాన్ని బీసీ కార్డు మోడీ గారు ఏం చేయలేకపోయారు. రేపు 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రామని రాహుల్ గాంధీ గారు బీసీ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపైనే అసోసియేషన్ ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ దాస్ తెలిపారు. శనివారం ఏపీ ఎన్జిఓస్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో అసోసియేషన్ ఎంప్లాయీస్ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన కార్యక్రమాల వివరాలను ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో అమరావతి సర్కిల్ అసోసియేషన్ అధ్యక్షులు మేడ బాబురావు పలువురు సభ్యులు కూడా పాల్గొన్నారు. In State Bank of India, 30% of the employees belong to state SC and ST, and together with OBC, State Bank of India represents 45.16% of total employees tank. And if State Bank of India is progressing towards growth, towards achievement of business target, that is because of the contribution of this 45.16% of the employees, and we are committed to take our bank ahead along with resolving our issues like implementation of reservation in promotion in State Bank of India. Reservation is now up to the level of the MGS one only. We want to take the advantage of the recent judgment of the Supreme Court of India. And అసోసియేషన్ స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. దానికి మరి చీఫ్ గెస్ట్ గా అవర్ బిలవ్డ్ సెక్రటరీ జనరల్ నేషనల్ ఫెడరేషన్ సోషల్ నక్కానంద బాబు గారు అండ్ ఎమ్మెల్సీ ఒక మాణిక ప్రసాద్ గారు, చైర్మన్ కమిషన్ పుష్పరాజు గారు, అడవాడ్ సర్కిల్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ గారు అండ్ అదర్ మాడ్యూల్ లీడర్స్ మరి అదర్ స్టేట్స్ జనరల్ సెక్రటరీస్ ప్రెసిడెంట్ అందరూ కూడా వచ్చారు. వారి ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా సెక్రటరీ జనరల్ రజత్ కుమార్ దాస్ రావడం అనేది క్యూటీవీ న్యూస్లో ఇప్పుడు ఒక విరామం.